నైన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఆరోగ్య జీవన శైలి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం అన్నం కంటే పుల్కాలు శరీరానికి ఎంతవరకు మంచిది ఎంతోమంది రాత్రిపూట అన్నం తిని నిద్రిస్తూ ఉంటారు మరి కొంతమంది డైట్ చేయాలని అన్నానికి బదులుగా పుల్కాలను తీసుకుంటూ ఉంటారు మరి మనవేలో చూసుకుంటే ఇక్కడ మన భారతదేశంలో ఎంతోమందికి అన్నం అనేదే అలవాటు ఆ కల్చర్ని వదిలి చాలా మంది పుల్కాలు తీసుకుంటూ ఉంటున్నారు అయితే అన్నం మంచిదా పుల్కాలు మంచిదా పుల్కాల వల్ల మన శరీరానికి ఎంతవరకు ఉపయోగం ఏది తీసుకుంటే మన డైట్లో భాగంగా ఉంటుంది ఇటువంటి ఎన్నో సందేహాలకి పరిష్కారం మనం మందన సత్యనారాయణ రాజు గారి మాటల్లో ఈరోజు తెలుసుకుందాం నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం అన్నము కంటే పుల్కాలు అనేవి ఎందుకు మంచిదో తెలుసుకోబోతున్నాం కొంతమందికి పుల్కాలంటే తెలియదు ఇదో రొట్టెలంటే తెలుసు పుల్కాలంటే ఏంటి అని కూడా అడుగుతుంటారు ముఖ్యంగా కర్ణాటకలో చాలామందికి తెలియదు గోధుమ పిండి కలిపి చేసి కర్రతో ఇట్లా పలచగా చేసిన తర్వాత దానిని ఒక రేకు పైన వేసి నూనె ఏ విధంగా వేయకుండా అలా ఒట్టిగా కాలిస్తే దాన్ని పుల్క అంటారు ఆ కాల్చేటప్పుడు కొంచెం నూనె వేసి కాలిస్తే దాన్నే చపాతి అంటారు దాన్నే నూనెలో వేసి దేవితే బాగా తెలుసు మీ అందరికి చెప్పండి పూరి ఎందుకంటే అనుభవం బాగా ఉంది కాబట్టి బాగా చెప్తారు ఇందులో అందుకని నూనె లేకుండా కాల్చుకుంటే పులకాలు అంటారు మరి ఈ రోజుల్లో అన్నము తినటం కంటే పులకాలు ఎందుకు తినాలి ఎందుకు మంచిది అనే విషయం మీకు తెలియాలి వెనకటి రోజుల్లో ఎవరూ కూడా అన్నం తినేవారే తప్ప అసలు అనేవి సహజంగా తినేవారు కాదు అందరూ శారీరక శ్రమ బాగా చేసేవారు ఆడ మగ పిల్ల పెద్ద అనే భేదం లేకుండా అందరికీ శ్రమ అనేది బాగా చేయవలసిన అవసరం ఆ రోజుల్లో అలాంటి శ్రమజీవులకి శక్తి ఎక్కువగా కావాలి సుమారుగా అంత పని చేసుకోవటానికి వారి శరీరానికి ఎంత శక్తి కావాలి అంటే ఈ రోజుల్లో ఎవరైనా హార్డ్ వర్క్ చేసుకునే వారి విషయాన్ని తీసుకుంటే ఆడవారు అంటే బరువులు మోసి పొలం పనులు ఇట్లాంటి హెవీ వర్క్ చేసుకునే స్త్రీలకు మూడు వేల క్యాలరీల శక్తి కావాలి సుమారుగా అదే మగవారికి అయితే మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల క్యాలరీల శక్తి కావాలి అంటే అంత శక్తిని మనం అందుకోవటానికి ఇంకా ఆ రోజుల్లో కానీ ఇప్పుడు కానీ అలాంటి పొలం పనులు బరువు పనులు చేసుకునే వారికి అన్నమే ప్రధానమైన ఆహారం అందుకని అలాంటి పనిలో ఉండేవారు మూడు పూటల అన్నం మాత్రమే తింటూ ఉంటారు అలాంటి తల్లిదండ్రులు కడుపున మనం పుట్టున్నాం కాబట్టి వాళ్ళు చదువుకోలేదు అంత శ్రమ చేసి మన పెంచి చదివించారు కానీ మనం ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్నాం కానీ వాళ్ళ కడుపున పుట్టినందుకు వాళ్లకున్న అలవాట్లే పిల్లలకు నేర్పుతారు కాబట్టి చిన్నప్పటి నుంచి మన విషయంలో కూడా చాలామంది మూడు పూట్ల అన్నం మాత్రమే తిని పెరగటానికి అలవాటు పడ్డారు అందుకని పెద్దల అలవాటు చేసిన ప్రకారం అన్నం తింటేనే శక్తి వస్తుంది అన్నమే బలము అనేది ప్రధానంగా నాటుకుపోయింది మనసులో మరి ఈ రోజుల్లో మనము కూడా ఇప్పుడు మూడు పూట్ల అన్నం తినే అలవాటు నుంచి కొంచెం మారి ఉదయం పూట అన్నం తినకపోయినా అన్నం బదులుగా ఏదో ఇడ్లీ ఉప్మా లాంటివి తినేస్తున్నాం మధ్యాహ్నం సాయంకాలం మాత్రం అన్నం మాత్రం తింటున్నాం ఈ రెండు పూట్ల రైస్ అనేది సర్వసాధారణంగా అందరూ చేసే పని మరి అట్లా రైస్ తినటం కంటే పులకాల ఎందుకు మంచిది అనే విషయానికి వస్తే మనం వెనకటి రోజుల వలె మన తాతలు తండ్రుల వలె శారీరక శ్రమ అంతగా చేయటం లేదు అలా శ్రమ చేయకుండా నీడ పట్టున కూర్చుని కేవలం వేలు మాత్రం కదుపుతున్నాం రెక్కలు కూడా సరిగా కదపనప్పుడు అన్నము తినే అర్హత లేదు అంటా నేను ఎందుకంటే మనం చేసే తేలికపాటి పనులకి ఆడవారికి పద్దెనిమిది వందల క్యాలరీల శక్తి సరిపోతుంది అదే కూలి పని చేసేవారికి మూడు వేలు నీడపట్నకొచ్చిన ఆడవారికి పద్దెనిమిది వందలు చాలు మగవారికి ఇరవై రెండు వందలు చాలు ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే నీడపట్న ఉండేవారికి మరి ఇంత తక్కువ శక్తి సరిపోతుంది కాబట్టి మరి అన్నం తినేస్తే చాలా ఎక్కువ శక్తి వచ్చేస్తుంది తద్వారా తీసుకున్న ఆహారం అంతా ఖర్చు కాక కొవ్వుగా మారిపోతుంది అన్నమాట అదే అన్నం బదులు పుల్కాలు తింటే ప్రయోజనం ఏమిటంటే అన్నప్పుడు తక్కువ వస్తుంది క్వాంటిటీ మనకి ఒక మూడు పుల్కాలు నాలుగు పులకాల కంటే తినలేం మనం అందుకని మనం ఒక కేజీ గోధుమ పిండి తీసుకుంటే యాభై వస్తాయి సుమారుగా ఒక్కొక్క పుల్కాన్ని తీసుకుంటే మామూలుగా మనం చేసే సైజ్ తెలుసు కదా అట్లాంటివి ప్రొద్దున నాలుగు సాయంకాలం నాలుగు తీసుకున్న ఏడు రోజులు వస్తుంది కేజీ గోధుమ పిండి అదే అన్నంగా తీసుకుంటే కేజీ బియ్యం ప్రొద్దున ఒక గ్లాసు బియ్యం అన్నో రాత్రికి ఒక గ్లాసుడు బియ్యం అన్నో తింటే మూడున్నర రోజుల్లో కేజీ బియ్యం ఖాళీ అయిపోతాయి అంటే గోధుమ పిండి కేజీ తీసుకున్నప్పుడు పులకాలగా చేసుకుంటే వారం రోజులు వస్తుంది అన్నంగా తింటే మూడున్నర రోజుల్లో తినేస్తాం అందుకని తెలియకుండా రైస్ అనేది ఎక్కువ తినేస్తాం ఇలా రైస్ ఎక్కువ తినటం ద్వారా వెయిట్ పెరుగుతారు అదే అన్నం మానేసి మీరు పులకాలు తినటం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉందన్నమాట అన్నం తినటం ద్వారా ఒక గ్లాసుడ్ బియ్యం మనం తిన్నాం అనుకోండి ఐదు వందల శక్తి వస్తుంది అదే అన్నం మానేసి మీరు పులకాలు తింటే నాలుగు పులకాలు తింటే వచ్చే శక్తి రెండు వందలే ఒక్కొక్క కోల్ట్ సుమారుగా మనకి మూడు పులకాలు నాలుగు పులకాలు తీసుకున్న అరవై క్యాలరీలు అట్లా ఒక్కొక్క ఉన్న సుమారుగా రెండు వందల క్యాలరీలు వస్తాయి అన్నము తింటే ఐదు వందలు పులకాలు తింటే రెండు వందల క్యాలరీలు చూడండి మనం చేసే తేలికపాటి పనులకి పులకాలు తింటే బరువు తగ్గటానికి అవకాశం ఉంది బరువు పెరగకుండా శరీరం మెయింటైన్ అవ్వటానికి అవకాశం ఉన్నదన్నమాట అందుకని అన్నం మాని పొలకాలు తినటం వల్ల ఇదొక ప్రయోజనం ముఖ్యంగా అందుకని శ్రమ చేయని వారు నీడపట్టు నుండేవారు రైస్ నేను రెండు పూట్ల తిని కూర్చుంటాను అంటే అధిక బరువు సమస్య మరి తేలిగ్గా వచ్చే అవకాశం ఉంది దీని నుంచి బయటపడాలన్నా బరువు ఉన్నవారు తగ్గాలన్నా లేనివారు రాకుండా ఉండాలంటే అన్నం మాని పులకాలు తినటం చాలా మంచిది అనడానికి ఇది ఒక రీజన్ అన్నమాట రెండవ రీజన్ అన్నం ఎక్కువ తిన్నారు అంటే మీరు రక్తంలో చక్కెర ఊరికే పెరిగిపోతుంది రైస్ ద్వారా ఒట్టి పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి కాబట్టి తెలియకుండా రక్తంలో చక్కెర మీకు పెరిగిపోతుంది అలా రైస్ రెండు పూట్ల తిని దాన్ని నియంత్రించడానికి ముందు భోజనానికి ముందు మాత్ర వేసుకుని మరీ భోజనం చేస్తారు అంటే పెరిగే తింటున్నాం పెరగకుండా వేసుకు తింటున్నాం అదే మీరు అన్నం మానేసి పులకాలు తినండి రక్తంలో చక్కెర అట్లా పెరిగే అవకాశం చాలా తగ్గుతుంది అన్నమాట అందుకని మీరు రైస్ మానేసి పులకాలు తినటం ద్వారా ఆటోమేటిక్గా మీకు షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది లేని వారికి అసలు జీవితంలో షుగర్ రాకుండా రక్షించుకోవడానికి అన్నం మానేయటం అనేది చాలా చాలా మంచి ప్రిన్సిపల్ అన్నమాట ఇది అందుకని ముఖ్యంగా ఈ విషయం గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకొకటి మీరు అన్నంగా తిన్నప్పుడు రైస్ని రెండు పాలిష్లు బట్టి మూడు పాలిష్లు బట్టి తింటున్నారు అంటే బియ్యాన్ని ఆ తెల్లటి బియ్యాన్ని తినటం ద్వారా మనకి లాభమంతా తవుళ్ళలోకి వెళ్ళిపోతున్నది మనం తినే వైట్ రైస్లో ఏ పోషక పదార్థాలు ఉండవు మోషనో అవ్వదు బీ కాంప్లెక్స్ ఉండదు మాంసకృతులు కొవ్వులు ఉండవు అన్నీ పోయి వైట్ రైస్ ఒక్కటే ఎంటీ కార్బోహైడ్రేట్స్ లాగా మిగులుతాయి అన్నమాట అందుకని అలాంటి వైట్ రైస్ అనేది చాలా జబ్బులకి కారణం మనుషులు బలహీనం అవటానికి కారణమవుతుందనమాట అంచేత వైట్ రైస్ని మానటంలో పులకాలనుకోండి చక్కగా ఆడించిన పిండి చేయించుకుంటారు ఎవరికి వాళ్ళు లాభాలన్నీ ఉంటాయి ఏ విధంగా పోవు అనమాట అందుకని పులకాలు మంచిదంటానికి తినటానికి ఇదొక కారణం అన్నం మానేసి పులకాలు తింటున్నారు ఇంకొక లాభం ఏమిటంటే అన్నంలో మీరు కూర ఎక్కువ తినలేరు పులకాలలో కూర ఎక్కువ తినగలుగుతారు అంటే రైస్ హెవీగా ఉంటుంది కాబట్టి అన్నం పంపించటం కోసం కూర కలుపుతూ ఉంటాం అనుకోండి పుల్కాలు తినటం కోసం కూర తినమండి కూర తినటం కోసం పుల్కా పెట్టుకుంటాం అందుకని పుల్కాల్లో కూర ఎక్కువగా తినగలుగుతారు అన్నంలో తినలేరు అందుకని కూరలు ఎక్కువ తింటే మీకు లైఫ్లో షుగర్ రాదు కూరలు ఎక్కువ తింటే లైఫ్లో అధిక బరువు సమస్య రాదు కూరలు ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ రాదు కూరలు ఎక్కువ తింటే ట్రైగ్లిజరైడ్స్ లాంటి బ్లడ్లో ఫ్యాట్ పెరిగే రిస్క్ ఉండదు మలబద్ధకం రాదు క్యాన్సర్స్ రావు ఎన్ని ప్రయోజనాలు చూడండి కూరలు ఎక్కువ తింటే అంటే రైస్ పెట్టుకుంటే కర్రీస్ని మాత్రం ఎవరు ఎక్కువ తినలేరు కడుపు నిండా రైసే నింపేస్తారనమాట మరి రోజుల్లో కదలకుండా నీడపట్టున కూర్చునే పనులకి రైస్ మనం ఇంతంత తినేస్తూ ఉంటే ఊరికే బొజ్జ రావటం బరువు పెరగటం షుగర్ రావటం ఇట్లాంటి సమస్యల్ని మనం మరి వయసుతో పాటు అనుభవించాల్సి వస్తుంది మరి ఇట్లాంటి సమస్యల నుంచి తేలిగ్గా బయటపడాలి అంటే మనం అన్నాన్ని మాని దాని స్థానంలో పెట్టుకోవటం పెట్టుకోవటమని అలవాటు చేస్తే మనం చేసే పనులకి పుల్కాలు సరిపోతాయి అంచేత అన్నం తినాలంటే ఎప్పుడన్నా ఒక్కొక్క ముద్ద అంత పెరుగు అన్నంలో పెట్టుకోండి వారానికి ఒకసారి రెండుసార్లు లైట్గా అంత అంత తింటూ ఉండండి రెగ్యులర్గా పులకాలకి మారండి ఎన్నో ప్రయోజనాల మీరు పొందొచ్చు అనమాట మనం కాలాన్ని బట్టి పనులను బట్టి పరిస్థితులను బట్టి మారకపోతే సమస్యలు వస్తాయి అందుకని చదువుకుంటున్నాం జ్ఞానం ఉంది కాబట్టి ఇలాంటి ఆలోచనలతో మన అలవాట్లు మార్చుకుంటే ఆరోగ్యం బాగుంటుందని మీ అందరికీ ప్రధానంగా తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య విషయాలని మళ్ళా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ సెలవు నమస్కారం